మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలుసు. ఈయన అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనకంటూ స్వతహాగా గీతా ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించి వరుసగా సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు. అయితే ఒకప్పుడు మెగా స్టార్ చిరంజీవికి చిరంజీవి సంబంధించిన సినిమా విషయాలన్నీ అల్లు అరవింద్ చూసుకునేవాడు. చిరంజీవి ఏ సినిమా చేయాలి, ఏ విధమైన సినిమా చేస్తే ఆయనకి ఇమేజ్ పరంగా బాగుంటుంది అనేది మొత్తం అరవింద్ చూసుకునేవాడు. ఇక ఈ క్రమంలోనే ఒకరోజు చిరంజీవి విశ్వనాథ్ గారితో సినిమా చేయాలి అని అనుకున్న సమయంలో అల్లు అరవింద్ ఉండి చిరంజీవి గారితో, మీతో విశ్వనాథ్ గారు ఒక సినిమా చేయాలనుకుంటున్నారు అని చెప్పి చిరంజీవి గారిని సినిమాకి ఒప్పించాడు. అలాగే విశ్వనాథ్ గారితో కూడా చిరంజీవి మీతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి వీళ్ల కాంబోలో సినిమా సెట్ చేసి వీళ్ల కాంబోలో స్వయం కృషి, ఆపద్బంధవుడు అనే సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. అల్లు అరవింద్ విశ్వనాథ అమృతం అనే ఒక ప్రోగ్రామ్ లో ఈ మేటర్ చెప్తూ, నేను విశ్వనాథ్ గారిని చిరంజీవి గారిని మోసం చేశాను అంటూ నవ్వుకుంటూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇద్దరికీ సినిమా చేయాలని మనసులో ఉంది కానీ ఎవరూ ముందుకు రావట్లేదు. దాంతో అరవింద్ ముందు పడి ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేసి మంచి విజయాలు అందుకునేలా చేశాడు. అందుకే అరవింద్ ని ఇండస్ట్రీలో చాలా మంది చాలా తెలివైన ప్రొడ్యూసర్ గా చెప్పుకుంటారు. ఇక ప్రస్తుతం ఆయన చాలా పెద్ద సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.